మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ అధికారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. ఎన్నికల కోసం పీఓ ఏపీఓలతో పాటు సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సోమవారం పూర్తి చేశారు. జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్కల్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ అధికారులైన పీఓ ఏపీఓల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎంరావు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఎన్ఐసీలో పీఓ ఏపీఓల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటుగా ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలలో 146 వార్డులు, 580 పోలింగ్ కేంద్రాలలో అనుకున్న లక్ష్యం కంటే అదనంగా 25 రిజర్వు శాతం కలుపుకుని 3625 మంది పోలింగ్ సిబ్బందితో పాటుగా పీఓ ఏపీఓలను నియమించారు. అందులో 580 పీఓ ఏపీఓలకు గాను 725 మంది చొప్పున, అదేవిధంగా 1740 పోలింగ్ సిబ్బందికి గాను 2175 మందిని నియమించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో 60 వార్డులకు గాను 375 పోలింగ్ స్టేషన్లకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక పీఓ, ఒక ఏపీఓను, మరో ముగ్గురు పోలింగ్ సిబ్బంది నియామకం చేశారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 92 పోలింగ్ కేంద్రాలు, భీమ్గల్లో 12 వార్డులకు గాను 24 పోలింగ్ స్టేషన్లు, బోధన్లో 38 వార్డులకు గాను 89 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో డిఆర్ఓ అంజయ్య, కమిషనర్లు జాన్ సామ్సన్, స్వామి గంగాధర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు.